బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా యాడికి మండలం చిక్కేపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆదిలక్ష్మి భర్త మునిస్వామిని హతమార్చింది. ఇక వివరాల్లోకి వెళితే మునిస్వామి ఆదిలక్ష్మి పొట్టకుటి కోసం రైతు కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలక్ష్మికి గత 2 నెలలుగా ఒంట్లో బాగోలేకపోవడంతో అదే గ్రామంలో ఉంటున్న తన తల్లి ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకుంటుంది. అయితే మునిస్వామి భార్య ఆరోగ్య పరిస్థితి కూడా చూడకుండా రోజు వచ్చి గొడవ పెట్టుకుని చితకబాదేవాడు. దీంతో నిన్న రాత్రి కూడా బాగా తాగి వచ్చి కూతురిని భార్యను విచక్షణారహితంగా కొట్టడంతో భార్య ఆదిలక్ష్మి తట్టుకోలేక పొలానికి తీసుకువెళ్లే తుమ్మకట్టతో భర్తను చితకబాదింది. అంతటితో ఆగకుండా ఆ కట్టెలతోనే అతని తలపై కొట్టి హతమార్చింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ పాప కోసం బ్రతకాలని ఇన్నాళ్ళు ఉన్నాను సార్. రోజు తాగుచి రోజు కొడతానే ఉన్నాడు. రోజు నానా చెడ్డలని చేసి నన్ను ఎట్టండి ఎట్ట నానా చిత్ర హింసలు పెడుతున్నాడు సార్. నేను కొట్టినాను. ఎన్నాళ్ళ నుంచి? చాలా రోజులే సార్. అది ఎన్ని నెలలు? ఇక్కడ నుంచి వచ్చి ఆడ కొట్టినాడు సార్. ఇటుకొచ్చి నెల అవుతాను సార్. ఇటుకొచ్చి ఇటుకొచ్చి నాకు కానీ కొడుతున్నాడు సార్. ఏం పని చేస్తాను? వ్యవసాయం సార్. ఎంతమంది పిల్లలు మీకు? ఒక కూతురు సార్. ఏమిటితో పట్టు చెప్పు? కట్టుతా సార్. ఎన్ని గంటలకు? 11 దాచిన రాత్రి. సార్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.